రాళి కుట్ర, రాయి లేదా గురకరాయి లేదా పెద్దరాయి లేదా ఇంతరాయి లేదా ఇంతరాయి లేదా అంతరాయి, ఏ రాయి అనేది ఇప్పుడు తేల్చాలి, లేదా ఆ దండకున్నటువంటి వెనకమాల ఉక్కు 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 గీత పడితే ఎలా ఉండిద్దో ఇది. అంటే దీని మీద ఇప్పుడు అందరూ కూడా రీసెర్చ్ జరుగుతూ ఉంది. అంటే ఒక 9 దెబ్బలు ఎలా ఉంటాయి అనేది, దోక్కుపోతే ఏమైద్ది, ఇట్లా ఇదైద్ది, మొత్తం రఫ్ అయిద్ది, రఫ్ అవుద్ది. అదే కనుక కత్తి తీసుకొని కోస్తే ఏమైద్ది, ఇట్లా పొడుగ్గా గీత పడిద్ది. గన్ను తీసుకొని కాలిస్తే ఏమైద్ది, ఇంత హోల్ పడి లోపల పోయి పెద్ద అయిద్ది. కత్తి తీసుకొని పొడిస్తే ఏమైద్ది, ఇట్లా ఆ కత్తికి ఉన్నటువంటి దాని ప్రకారంగా అట తెగిద్ది కదా. కాలితే ఏమైద్ది, ఇట్లా బొబ్బ వచ్చింది. అదే రాయి తగిలితే అట్లా ఉండిద్ది. ఒక రాయి ఉంటే తీసుకొని కొట్టి చూడాలన్నమాట. ఇప్పుడు మనం ఎలా తగిలిద్ది అనే దాని మీద జరుగుతూ ఉందంటే, రాయి దెబ్బ లేక రాయి ఎలాంటి రాయి అయి ఉండిద్ది, ఏం దెబ్బ అయి ఉండిద్ది అనే దాని మీద ఒక బాగా ఒక విస్తృతంగా జనం దాని మీద చర్చిస్తూ ఉన్నారు. ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడని తీవ్రంగా ఖండించాల్సిందే. అది చిన్న రాయ, గులక రాయ, పెద్ద రాయ అనేది పక్కన పెడితే దాడి జరిగినటువంటిది ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి దాడిని ఖండించాల్సిందే. అయితే ముఖ్యమంత్రి గారి మీద దాడి జరగట జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి రక్షణ కల్పించాల్సినటువంటి ఎవరైతే భద్రతా వలయం ఉందో, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ప్లస్ సెక్యూరిటీ, అట్లాగే అక్కడ ఉన్నటువంటి దాదాపు 150 మంది పోలీసులు, అక్కడ 225 మంది పోలీసుల వరకు ఆ ప్రాంతంలో ఉన్నారట ముఖ్యమంత్రి గారి భద్రత దృష్ట్యా. మరి 225 మంది పోలీసులు ఉన్నా కానీ మరి ఇంటెలిజెన్స్ నిఘా వైఫల్యమా లేక పోలీసుల నిఘా వైఫల్యమా లేక ముఖ్యమంత్రి గారి భద్రత నిఘా వైఫల్యమా లేక సీఎం సెక్యూరిటీ నిఘా వైఫల్యమా, మరి ఎవరి వైఫల్యం, ఎవరి వైఫల్యం వలన అటువంటి ఇన్సిడెంట్ జరిగింది, జరిగిన వెంటనే పట్టుకోలేకపోవటానికి గల కారణం ఏంటి, ఎందుకు పట్టుకోలేకపోయారు, జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి మరి అంతమంది సుశిక్షితులైనటువంటి ట్రైనింగ్ అయినటువంటి పోలీసు సిబ్బంది సీఎం సెక్యూరిటీ మరి ఇంటెలిజెన్స్ అన్నప్పుడు ఏ వైపు నుంచి రాయి వచ్చింది, ఆ వైపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి దాన్ని ఎందుకు గమనించలేకపోయారు, రైట్. ఇది ఒకటి. రెండోది, ఎవరైతే ఈ ఫెయిల్యూర్ అయ్యారో, ఈ ఫెయిల్యూర్ వాళ్లే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయటం ఏంటి, ఎవరెవరు ఫెయిల్యూరు, డీజీపీ ఫెయిల్యూర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఫెయిల్యూర్, లేదా సిపి ఫెయిల్యూర్, లేదా ఈ సీఎం సెక్యూరిటీ ఫెయిల్యూర్, వాళ్ళ వలనే ముఖ్యమంత్రి గారికి రాయొచ్చి తగిలింది. మరి ఈ ఫెయిల్ అయినటువంటి వాళ్ళందరినీ ముందు యాక్షన్ తీసుకోవాలి కదా, వీళ్ళందరిని సస్పెండ్ చేయాలి కదా. ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగినా కానీ వీళ్ళందరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు ఈసీ, అసలు ఎన్నికల కమిషన్ అనేటువంటిది ఉన్నదా లేక లేదా, లేక వారు ఈ దాడిని వెరి చిన్నదిగా చూస్తున్నారా, మా ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగితే వాళ్ళందరూ దానికి బాధ్యులైతే వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, అంటే ముఖ్యమంత్రి గారి మీద దెబ్బ తగిలినటువంటి విషయాన్ని ఈసీ అతి చిన్నదిగా చూస్తుందా ఏంటో నాకు అర్థం కావట్లా. ప్రతిపక్ష మీద నేత మీద రాళ్ళ దాడి జరిగితే ఈసీ పట్టించుకోదు, ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళ దాడి జరిగితే పట్టించుకోదు, యాక్షన్ తీసుకోదు. యాక్షన్ తీసుకుంటే కదా భయం వచ్చేది అధికారులకి, యాక్షన్ వైఫల్యానికి గల కారణమైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి మీద జరిగితే కూడా, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి వ్యవస్థల మీద చర్యలు ఎక్కడా, ఇది ప్రజలు ప్రశ్నిస్తుంది. సరే, వారు ఎవరైతే లా అండ్ ఆర్డర్ చెందినటువంటి వాళ్ళని తీసి, ఎవరైతే నిజాయితీ పరులైనటువంటి ఇన్వెస్టిగేషన్ సక్రమంగా చేయగలిగినటువంటి వాళ్ళని అపాయింట్ చేపించాలి. వారి లోపం వల్లనే దాడి జరిగితే, వారు 24 గంటలు దాటినా కానీ పట్టుకోలేకపోతే మరి ఇంకెప్పుడు వారిని ట్రేస్ చేస్తారు, ఇది తేలాల్సినటువంటి అంశం. ఇది ఒకటి. నెంబర్ 2, ఇక్కడ అసలు భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ఉందా లేదా, అసలు భారతీయ జనతా పార్టీ, సరే రాజకీయంగా మనం మాట్లాడుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీని ఎందుకు కలుపుకుంది, అసలు వాళ్ళు వస్తే ఇక్కడ ఏదో మొత్తానికి ఎలక్షన్ బ్రహ్మాండంగా సజావుగా చేయొచ్చు, యుద్ధాన్ని భయంకరంగా చేయొచ్చు అని చెప్పని, అందుట్లో వీరులు తోపులు బాగా బలమైనటువంటి వాళ్ళు ఢిల్లీలో బాగా ఇంత ఎత్తున ఉంది అన్నటువంటి వాళ్ళందరూ టిక్కెట్లు ఇచ్చారు కదా. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇంత జరిగితే మరి ఈసీ మీద ఒత్తిడి ఎక్కడుంది,
కేంద్రం ఎక్కడే యాక్షన్ తీసుకుంటుంది? నేను అంటుంది వాళ్ళు సరిగ్గా చేయట్లేదని కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు సరిగ్గా చేయట్లేదని కంప్లైంట్ ఇచ్చి యాక్షన్ తీసుకోమన్నారు, అది పక్కన పెట్టండి. సరిగ్గా చేయట్లేదనేది పక్కన పెట్టండి. మరి ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన తర్వాత అన్నా మార్చాలి కదా, మరి అప్పుడు కూడా మార్చలేకపోయారంటే ఏంటి? అంటే ఈ పర్యవసానాలని వీటన్నిటిని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది లోపాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ లోపం, ఈసీ లోపం, అట్లాగే ఇక వ్యవస్థలో అందరు లోపం కనిపిస్తుంది. దాన్ని సక్రమంగా ముందు తక్షణం సరి చేసుకోవాల్సినటువంటి అంశం ఉంది. అంటే వివిఐపి ముఖ్యమంత్రి గారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిఐపి ఆయనే, ఆయన తర్వాతనే. మరి ఆయన దానికే సెక్యూరిటీ లేకపోతే, ఆయన దానికే ఇట్లా జరుగుతూ ఉంటే మరి దీని ఆశ్చర్యకరమైనటువంటి అంశం. సరే, స్టోన్ పంచాయతీ, స్టోన్ పంచాయతీ ఏంటంటే స్టోన్ ఇటువైపు నుంచి వచ్చింది అంటున్నారు. ఆ పక్కన వివేకానంద స్కూల్ ఉంది, ఆ స్కూల్ పైన పోలీసు వాళ్ళు ఉన్నారట, అక్కడికి ఎవరు రాలేదని చెప్తున్నారు. మరి స్కూల్ కింద ఒక రూము ఒకటి ఉంది, మరి అక్కడి నుంచి ఏమన్నా వచ్చిందా? మరి అది కింద నుంచి రావడానికి ఆ ఫోర్స్ ఉండదంటున్నారు, సైడ్ నుంచి వచ్చిందంటున్నారు. ఆ సైడ్ స్కూల్లో నుంచి వచ్చి ఉంటే ఆ స్కూల్లో ఎవరున్నారో ట్రేస్ చేయటం ఎంతసేపు పని? జరిగిన ఇన్సిడెంట్ వెంటనే ఎందుకు పోలీసులు దాన్ని రౌండప్ చేయలేదు? ఎందుకు చేయలేదు? అతడో సినిమాలో గనక మనం చూస్తే మహేష్ బాబు ఒక కాంట్రాక్ట్ తీసుకుంటాడు కాల్చడానికి, గుర్తుంది కదా? అతని పేరు ఏం పేరు? మహేష్ బాబుతో పాటు సోనూసూదు. ఇతనేమైనా కింద నుంచి కాల్చాలనుకుంటాడు, సోనూసూదు పైనుంచి కాలుస్తాడు కదా. మరి అలాంటిది ఏమన్నా అలాంటి కేసునే వెంటనే పోయి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. మరి ఇక్కడ కూడా మరి ముఖ్యమంత్రి గారి మీద అంత జరిగినప్పుడు మరి రౌండప్ చేయాలి కదా, మరి ఎందుకు వెంటనే దాన్ని పట్టుకోలేకపోయారు, ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు, వెంటనే ఆ చోటు ప్రాంతాన్ని ఎందుకు ఇచ్చేయలేకపోయారు అనేటువంటిది ఇప్పటికీ అర్థం కానటువంటి ప్రశ్నలు. మరి కొంతమంది ఏమన్నా అసలు ఎయిర్ గన్ను వాడారంటున్నారు, కొంతమైనా గన్నే వాడారంటున్నారు, కొంతమంది అది ఎక్విప్మెంట్ తెప్పించారని చెప్పి కొడాలి నాని వాళ్ళు చెప్తున్నారు, ఇది ఎక్విప్మెంట్ తెప్పించి దాని ద్వారా ఇది చేశారంటున్నారు, కొంతమంది అయినా క్యాట్ బాల్ అంటున్నారు. మరి ఏ బాలో, ఏ మిషనో, లేకపోతే గన్నో, లేకపోతే ఏమన్నా మరి వాడినటువంటి వాటి విషయంలో మరి 24 గంటలైనా కానీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ట్రేస్ చేయలేకపోయారంటే ఇప్పటికి కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పటికైనా మరి దానిపైన త్వరితగతిన సమగ్రంగా విచారణ జరిగిద్దా లేదా అనేటువంటి దాని మీద మాత్రం చాలా ప్రశ్నలు ఉన్నాయి. లోపం అక్కడ ఉన్నటువంటి భద్రతా అధికారులది, మరి దాన్ని ఇప్పటి వరకు ఎందుకు ఇచ్చేలేకపోయారు? విద్యుత్ తీసారు అని అంటే సిపి గారు ఏమంటారంటే పైన కరెంటు వైర్లు ఉన్నాయి అందుకని సిపి విద్యుత్ వైర్లు తీశారంటారు. విద్యుత్ వైర్లు తీయటం అనేటువంటి దానికి మరి ఆ రూటు కాకుండా మరి వేరే రూట్లో పెట్టుకోవాలి కదా, సీఎం గారు వస్తున్నప్పుడు దానికి ప్లానింగ్ ఉండాలి కదా, కానీ మేము పవర్ తీసామంటున్నారు. ముఖ్యమంత్రి గారు వెళ్తుంటే రోడ్డు మీద ఉన్న చెట్లు మొత్తం నరికేస్తున్నారు. ఎందుకు? చెట్లు కూడా ఉండటానికి లేకుండా, అంత భద్రత అంత సెక్యూరిటీ ఇచ్చేటువంటి వాళ్ళు మరి కరెంట్ లేకుండా అడాడు సింగనగర్ ఆ రోడ్లోకి మరి ఎలా తీసుకొస్తారండి, ఎలా తీసుకొచ్చారు? ఈ చాలా ప్రశ్నలు ఉండే దీంట్లో. మరి వీటన్నిటికీ మరి సమాధానం చెప్పాలి. మరి సిపి గారు అయితే ఇప్పుడు ఎవరైతే వ్యక్తి యొక్క ఆచూకీ, ఏ వ్యక్తి రాయి విసిరిన వ్యక్తి యొక్క ఆచూకీ కనుక తెలిపినటువంటి వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇస్తానారండి, 2 లక్షల రూపాయలు. ఏదన్నా ఎవరన్నా చెప్పాలి అనుకుంటే 1 లక్ష రూపాయలు ఇస్తారంటే ఎవరిని వచ్చి చెబుతారు? 2 లక్షలకు ఎవరన్నా వచ్చి చెబుతారా అండి? మరి గోప్యంగా ఉంచుతామంటున్నారు. కానీ అంటే అది ముఖ్యమంత్రి గారి స్థాయిని తగ్గించడం. ఏది 2 లక్షల రూపాయలు అనేటువంటిది, 10 లక్షలు పెడితే ఎవరన్నా ఉంటే వాళ్ళు వచ్చి చెబుతారు, లేదా 20 లక్షలు పెడితే చెప్తారు. అంటే కేసుని వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటే దీనికి ఒక రకమైనటువంటి దర్యాప్తు ఉంటుంది. కేసుని వేగంగా ముందుకు తీసుకెళ్లాలని అనుకోవట్లేదు. ఎందుకు అని అంటే అది ఎవరన్నా ఆగతాయి వేస్తేనో, లేదా గంజాయి తాగినటువంటి వ్యక్తి ఎవరన్నా వేస్తేనో, లేకపోతే దీని వెనక ఇంకేదైనా కుట్రకోణం ఉందంటేనో, లేదా ప్రతిపక్షాలు విమర్శించినట్టు కోడికత్తి లాంటి సంఘటన ఏమన్నా ఉందంటేనో, లేక ఇంకొక నేతలు విమర్శించినట్టు అక్కడ ముందుగానే ప్లాన్ ప్రకారం జరిగింది అందుకని 5 నిమిషాల్లో దానికి కావాల్సిన విధంగా మీడియాలో ప్రయత్నం ఇచ్చేశారు అని చెప్పని చెప్పినట్లుగానే తేలాల్సినటువంటిది ఉందనో, ఇట్లాంటివి తొందరగా తేలాలి కదా.
క్లోజ్ అండి, కానీ ఈసారి మాత్రం నైట్ కూడా కంటిన్యూ చేశారు అనేది అది కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మామూలుగా ఏదో ఇంత ఉంది అంటే సరే. అజిత్ గారు ఉన్నారండి. అజిత్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్.